జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలైంది. అనేక రోజుల నుండి జరుగుతున్న అవకతవకలు అవినీతి అధికారులపై ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో వరుసగా చర్యలు తీసుకుంటుంది బల్దియా. గడిచిన పదేళ్ల నుండి ఈ అంశాలపై పట్టించుకునే వారే కరువయ్యారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సర్కార్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పదేళ్లుగా అన్ని శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డారు కమిషనర్ రోనాల్ రాజ్. శానిటేషన్ నుంచి బర్త్ అండ్ డెత్ విభాగాల వరకు తవ్విన కొద్దీ అధికారుల అవినీతి అక్రమాలు తప్పిదాలు బయటపడుతున్నాయి. కొత్త సర్కార్ రాగానే బల్దియాలోని రిటైర్డ్ ఉద్యోగులను తొలగించింది. ఒకే చోట ఏళ్ల తరబడి ఉన్నవారిని బదిలీ చేసింది. ఇటీవల స్వీపింగ్ మెషిన్ల బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆ విభాగంపై విచారణకు ఆదేశించారు కమిషనర్ రోనాల్ రాజ్. ఇక ఇటీవల బల్దియాకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావాల్సిన ఆదాయానికి కొందరు అధికారులు గండి కొడుతున్నారన్న ఆరోపణలతో ఓ అధికారిపై బదిలీ వేటు కూడా వేశారు. పర్మిషన్లు లేకుండా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లతో పాటు అడ్వర్టైజ్మెంట్ బోర్డులను కూడా తొలగించారు. ఇంకొన్ని చోట్ల తొలగిస్తూనే ఉన్నారు. ఇక ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు. బాధ్యుడైన ఓ అధికారిని సస్పెండ్ చేశారు. శానిటేషన్ అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో జరిగిన అక్రమాలపై మేయర్ హౌస్ కమిటీ వేశారు. వారంలో కమిటీ విచారణ మొదలు పెట్టారు. ఇలా ఒక్కో విభాగంపై ఒక్కో విధంగా కమిషనర్ ఫోకస్ పెట్టారు. బల్దియా టౌన్ ప్లానింగ్ పై ఏసీబీతో పాటు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్వీపింగ్ బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికెట్లపై ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కూడా రావడంతో త్వరలో చర్యలు తీసుకునే అవకాశముంది. గత సర్కార్ హయాంలో పాలకులను మెప్పించడం కోసమే అన్నట్లుగా బల్దియాలో కొందరు అధికారులు పనిచేశారు. సంబంధిత శాఖ మంత్రితోనే తమకు అవసరముందనేలా వ్యవహరించారు. ఇంకొంతమంది అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేరు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో పాలనలో మార్పు వచ్చింది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఏండ్లుగా ఒకే చోట తిష్టవేసిన ఉద్యోగులను బదిలీ చేయడంతో మిగతా అధికారుల్లో వణుకు పట్టుకుంది. ప్రస్తుతం ముగ్గురు నలుగురు ఆఫీసర్లు కలిస్తే బల్దియాలో ఏం జరుగుతుందోననే దానిపైన చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ దగ్గరే మున్సిపల్ శాఖ కూడా ఉండడంతో బల్దియాపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.